పవర్ హై వోల్టేజ్ కారణంగా 3 రోజుల నుంచి ట్రాన్స్‌ఫార్మర్స్ కాలిపోతున్నా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ హై వోల్టేజ్ వల్ల పలువురు స్థానికుల ఇంటిలో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు కాలిపోతున్నాయని తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం పొన్మండ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అయినప్పటికీ కూడా విద్యుత్ ఉద్యోగులేమో వాళ్ళు వేల రేపని చెప్పి చాలా కాలం కాలయాపం చేస్తున్నారు. వాటి వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ఇళ్లలో కొన్ని సామాన్లు కాలిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ దీని మీద అధికారులు దృష్టి సారించి ఇప్పటికైనా శాంక్షన్ అయిపోయినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ని వెంటనే బిగించి మాకు విద్యుత్లో ఉన్నటువంటి ఈ లో వోల్టేజ్ హై వోల్టేజ్ సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దాదాపు ఇంట్లో ఉన్నటువంటి సామాన్ ఒక 50,000 రూపాయల సామాన్ రాత్రి ఈ అగ్నికి ఆగుతాయింది. విద్యుత్ మొత్తం ఈ సామాన్లు కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. విద్యుత్ అధికారులు ఎప్పటికైనా స్పందించి మరి గ్రామస్తులు ఎన్నిసార్లు విన్నపాలు చేసినప్పటికీ కూడా మరి వాటిని ఖాతరు చేయలేదు. ఈరోజు ఇటువంటి ప్రమాదాలు జరిగిన ఇంకా ముందు ముందు ఇంకా ఇతర ఇళ్లలో జరగకుండా చర్యలు తీసుకోవాల్సి కోరుతున్నాను. సుమారు బిల్డింగ్ ఎంత సుమారు 50,000 వరకు నష్టం జరిగింది. ఇంట్లో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ తర్వాత ఇంటికి కూడా 50,000 రూపాయల వరకు నష్టం జరిగింది. అంటే బిల్డింగ్ ఏదైనా పేట్లేదు, బిల్డింగ్ పేట్లు కానీ ఏమి రాలేదు. ఓన్లీ కరెంట్లో ఉన్నటువంటి హెచ్చు తగ్గుల వల్లే ఎక్కువ సమస్య అవుతుంది. ట్రాన్స్ఫార్మర్స్ 3 కాలిపోయింది. నిన్న 4 రోజుల క్రితం ఈ 3 పన్మండలో మాకు ఉన్నటువంటి 3 ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయినాయి. వాటికి ఇప్పటి వరకు కూడా సరైన మరమ్మతులు లేవు, ఏమీ లేవు. మరి రాత్రి టెంపరీగా కొంత కనెక్షన్స్ వేయడం జరిగింది. మరి విద్యుత్ ఉద్యోగులు కొన్ని కొన్ని ఇళ్లకు తిరిగి మరి మీరు ఈ 2 రోజులు కూడా ఈ సామాన్లు వేయొద్దని చెప్పేసి చెప్పారు. ఏసీలు కానీ ఫ్రిడ్జులు కానీ ఆన్ చేయొద్దని చెప్పేసి వెళ్ళారు. కొంతమంది ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకున్నారు, కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు అటువంటి జాగ్రత్త తీసుకోలేకపోయారు.